Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాపు ట్యాగ్ పవన్కు కలిసి వస్తుందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది. సినిమా టికెట్లను ఆన్లైన్లో ప్రభుత్వమే అమ్మే ప్రతిపాదనపై నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతుందో అందరికీ తెలిసిందే. ఓ సినిమా ఫంక్షన్లో పవన్ మాట్లాడుతూ ప్రభుత్వంపైనే కాకుండా జగన్మోహన్ రెడ్డి, మంత్రి పేర్ని నానిపై వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దాంతో మంత్రులు నాని పవన్పై విరుచుకుపడ్డారు. ఇదంతా మంత్రులు పవన్ అన్నట్లుగా జరుగుతోంది వ్యవహారం. మధ్యలో హఠాత్తుగా కాపు సంక్షేమ సేన అని ఒకటి లేచింది. పవన్ను సమర్థిస్తూ జగన్ను తప్పుబడుతూ కాపు మంత్రులకు వార్నింగ్ ఇస్తూ ఓ లేఖ విడుదలైంది. కాపు సంక్షేమ సేనకు అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య. ఈయన పవన్కు అత్యంత సన్నిహితుడు. కాపు సంక్షేమ సేన పేరుతో ఈయన లేఖ విడుదల చేయగానే ఇతర ప్రాంతాల నుండి కుల సంఘాల పేర్లతో లేఖలు, మీడియా సమావేశాలు మొదలైపోయాయి. కాపు సంక్షేమ సేన అయిన రాయలసీమ బలిజ మహాసంఘం పేరుతో వచ్చిన హెచ్చరికలను చూస్తే చివరకు పవన్ను కాపు నేత స్థాయికి దిగజార్చేసినట్లుంది. పవన్ను ఏమైనా అంటే కాపులు ఊరికే ఉండరని వార్నింగ్లు ఇస్తున్నారు. 2024 ఎన్నికలలో కాపులంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేసి బుద్ధి చెబుతారంటూ గట్టి వార్నింగ్లే ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కాపులు ఎవరికి ఓట్లు వేస్తారో అనేది వేరే విషయం. ఎందుకంటే కాపులంతా ఎవరికి ఓట్లు వేయాలి అని నిర్ణయించేంత సీన్ ఏ సంఘ నాయకుడికి లేదు. నేతలు చెప్పినంత మాత్రాన కాపులంతా ఒక పార్టీకి అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో ఓట్లు వేయరు. ఈ విషయం గతంలో చాలాసార్లే రుజువైంది. కాబట్టి ఇక్కడ సమస్య కాపులు ఎవరికి ఓట్లు వేస్తారనేది కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాన్ని జగన్ ప్లస్ మంత్రిని తిట్టిన పవన్ కాపే, తిరిగి పవన్ను తిట్టిన మంత్రి నాని కూడా కాపే. కాబట్టి కాపుల్లోనే కొత్తగా చీలికలు వస్తున్నాయని కూడా అనుకునేందుకు లేదు. ఎందుకంటే ఇప్పటికే కాపుల్లో అనేక సంఘాలున్నాయి. కాపుల్లోని అనైక్యతే రాజకీయంగా ఇబ్బందిగా మారిందని చాలామంది కాపు నేతలు బహిరంగంగానే ప్రస్తావించారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కాపులు బలిజల పేరుతో పవన్కు మద్దతు తెలపడం, హెచ్చరికలు జారీ చేయడం ద్వారా పవన్ను కేవలం కాపు నేతగానే సమాజం ముందు చిత్రీకరిస్తున్నారు కాపు నేతలు. నిజానికి పవనేమో తాను కాపు నేతను కానని, తనకు అన్ని సామాజిక వర్గాలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ కాపు నేతలేమో పవన్ స్థాయిని పూర్తిగా దిగజార్చేస్తున్నారు. ఇది పవన్కు ముందు ముందు ఇబ్బందులు తెచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి పవన్కు మద్దతుగా మాట్లాడేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుంది.